హలో వ్యూవర్స్, నేను మీ అనిత అండ్ వెల్కమ్ టు ఆర్ షో మోడర్న్ వ్యవసాయం. వానలు లేవు, నీళ్లు లేవంటూ గోదావరి జిల్లాలో పూర్తిగా ఎండి ఎడారైతే ఇక్కడ మాత్రం పచ్చ పచ్చని తోటలతో కంటికింపుగా ఉంది. అండ్ ఈ మ్యాజిక్ కి కారణం మిస్టర్ రవి కిషోర్ అనే మోడర్న్ రైతు. చెత్తలో నుంచి మట్టి పురుగుల ఎరువు, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, డ్రిప్ ఇరిగేషన్, పంచకవ్యం, చేపలు, బెల్లం, జీవామృతం అంటూ సైన్స్ ని మన సంప్రదాయాన్ని ఏకం చేసి అద్భుతాలు సాధిస్తున్నారు మన రవి కిషోర్. గుడ్ మార్నింగ్ రవి కిషోర్, మీరు చేస్తున్న ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పండి. ఏం లేదండి, ఇది నేచురల్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలా గొప్పదండి. ప్రకృతి సాయంతో వ్యవసాయం చేయడం. ఈ పద్ధతిలో మొట్టమొదటిసారి వ్యవసాయం చేసింది ముసునబు ఫుకువక. వోడ్కా తెలుసు, ఇదేంటి ఫక్కువక? ముసునబు ఫుకువక జపాన్ అయినండి సిద్ధాంతకర్త. ఆయన చెప్పినట్టు ప్రకృతి వనరుల్ని వేస్ట్ చేయకుండా మానవ వనరుల్నే నమ్ముకున్నాం. మా తోటల్లో పొలాల్లో ఈ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ లాంటి ఏ కెమికల్ వస్తున్నా పండేయండి. ఓ సూపర్, బేబీ కార్న్ అంటే నాకు చాలా ఇష్టం. ఒట్టి పచ్చిదే తినచ్చు, ఒకటి తినచూడండి. Viewers, it's unbelievable. ఇప్పుడు నా నోట్లో షడ్రుచులు తాండవిస్తున్నాయి. అరే అవే సార్, పేపర్ బాగానే వసూలు చేస్తున్నట్టున్నారు. సైడ్ బిజినెస్? అది పే టాయిలెట్ేనండి, కానీ పేమెంట్ మేమిస్తాం. ఇక్కడికి వచ్చి కక్కపోతే 10 రూపాయలు. Wow, very, very, very different approach. ఆగండి, ఇందులో స్వార్థం కూడా ఉందండి. ఇట్లాంటి చెప్తాను, 5 సార్లు పోయాను, మొత్తం 50 రూపాయలు ఇవ్వాలి. ఇట్ట చూడమ్మా, నువ్వు ఏ దేవుడు కాడ కొట్టేయమంటే ఆ దేవుడు కాడ కొట్టేస్తా. అయ్యో, అందుకని టాయిలెట్ లో కెమెరా పెట్టి ఎక్కడతావు చెప్పు. సోముతో తింటే అరగదు రవే, పోయి ప్రయత్నించిన ఎంత ముక్కినా గాలే వస్తుంది. మళ్ళీ ఒకసారి వచ్చి కూర్చొని డబ్బు తీసుకెళ్తాలే. అవును, ఆ 2 టాయిలెట్లు ఎందుకు మూసించారు? కొంతమంది అక్కడికి పంపించొచ్చుగా. అది నిండిపోయి 6 మాసాలు అయిందిగా, అందుకే భద్రంగా తాళం వేసి నిల్వ చేసి ఉంచాం. దీన్ని నిల్వ చేయడం ఏంటి? మరి అట్టడగండి. 6 నెలలు నిండినంత నిల్వ చేసేసరికి ఊరి ఊరి బాక్టీరియా వల్ల మగ్గి చక్కటి ఎరువైంది. అయ్యో స్మెల్కి రాదండి, ఇది ఇప్పుడు నైట్రోజన్ రిచ్ ప్యూర్ బ్లాక్ గోల్డ్, నల్ల బంగారం. దీన్ని పొలంలో ఎరువుగా వేస్తే ఇది మట్టిలో కలిసి విత్తనాలకు సత్తువిచ్చి వేలు వ్యాపింపజేసి పంట రెట్టింపు దిగుబడి వచ్చేలా చేస్తుందండి. ఇందాక మీరు మొక్కజొన్న తిన్నప్పుడు సూపర్ టేస్ట్, నైస్ అరోమా, నా నోట్లో షడ్రుచులు తాండవిస్తున్నాయని చెప్పారు. నువ్వేదో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నావు అనుకుంటే అసహ్యమైన ఫార్మింగ్ చేస్తూ ఊర్ని మోసం చేస్తున్నావు. కెమెరా ఆన్ చేయి. వ్యవసాయం వ్యాపారం కాదు. ఊళ్ళు కాపాడే పోలీస్ మల్లె, దేశం కాపాడే మిలిటరీ మల్లె, మనుషుల్ని కాపాడే వ్యవసాయం కూడా ఒక సర్వీసే. ఈ మట్టికి అద్భుతమైన గుణం ఉందండి, తన మీద పడేసే ఎలాంటి చెత్తనైనా ఉపయోగపడే వస్తువుగా మార్చిస్తుంది. నిజానికి మనమే ఈ మట్టికి తీరం ద్రోహం చేస్తున్నాం. అడవులు కొట్టేశాం, వాన లేకుండా పోయాయి. మట్టి ఇసుక తినేస్తున్నాం, వాన పడ్డా నీళ్లు నిల్వ చేయలేకపోతున్నాం. అసలే వ్యవసాయం అస్తవ్యస్తంగా ఉంది. అడ్డమైన కెమికల్స్ తో, పురుగుల మందులతో నేల తెల్లని గుడ్రాలను చేశాం. ఇక మిగిలిందేంటి? మనమలమే. మట్టి విలువ తెలుసుకున్నారు కనుక చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఈ రంగంలో అడ్వాన్స్ గా ఉన్నారు. మన వ్యవసాయ క్షేత్రాల్లో గనులు, బోర్బావులు తవ్వి నాశనం చేస్తే వీరే దారే లేదు. ఈ విధానాన్ని అంగీకరించి తీరాలి. ఇక ఇదే మీ ఫ్యూచర్.